ఓ శల్లే చెప్పులే శల్లే, సత్యం బాగున్నది, నేను నిప్పులు దక్కుతా శల్లే, నాకు సత్యం నా దగ్గర సత్యం బాగున్నది శల్లే, నిప్పులు లేవే శల్లే, నిప్పులు దక్కుతారే శల్లే అని అంట. గడ్డ మీద ఏమైందో తెలుసుకోండయ్యా, మీరు అరుసుకో. శిబిరి గట్ల అమ్మ పోయినా బిడ్డ, శిబిరి గట్ల అమ్మ పోతే ఎక్కడి నుంచో ఒక దేవుని చెప్పేట కూడా వచ్చిండు ఆ ఊరికి. వస్తే నా శిబిరి గట్ల బండి ఆడ ఆ పిల్లలు ఇక వాళ్ళు వాని చుట్టే ఉన్నారు, అడిగించుకుంటారు ఒక్కొక్కరు 100,000 ఇస్తాను వానికి. ఇస్తా అంటే ఇక నా బండి కాడికి వాడు అడిగించుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు ఇక నా బండి కాడికి వచ్చి శిబిరి గట్టలుగా ఉంటాను. అయితే నేను ఒకటి అడిగిన, ఏంది బిడ్డ మీకు ఈ ఆ పైసలు పెడితే శిబిరి గట్టలు వచ్చు, వేస్ట్గా వానికి పైసలు 100,000 ఇస్తాను అంత అవసరమా బిడ్డ, ఏమున్నది మన దగ్గర అని అన్న. నేను ఒక చిన్న శాస్త్రం చెప్తుంటావా బిడ్డ అని అన్న. ఇంత పెద్దమ్మా అన్నారు, చెప్పు పెద్దమ్మా అని అంటే నేను ఒక శాస్త్రం చెప్పిన బిడ్డ. అయితే ఇగో ఇస్తుంటే ఒక ఊరు అనుకోరాదిగా, ఈ ఊళ్ళకు ఓలు ఎన్నుకోగలు, ఎండాకాలం కొడతాను, ఎండలు కొడతాను, ఎండాకాలం ఎండ, ఒకటి కీక పెట్టి ముంగట వస్తాడు, ఒకటి కీక పెట్టి వెనక వస్తాడు, ఇద్దరు వస్తారు. ఈ ముంగట వచ్చేటోనికి ఒక తంగెళ్ళ గడ్డ మీదకి పోయినాక దొడ్డికి వచ్చింది. దొడ్డికి వస్తే ఆడవాడికి దొడ్డికి పోయిండు, ఎక్కడ చూసినా నీళ్ళు దొరకలే, ఎక్కడ చూసినా నీళ్ళు దొరకక నీళ్ళ దాడకు దూరం పోవాలంటే మళ్ళీ ఊళ్ళో వెళ్ళిపోతారు. ఎట్లా కావాలి అన్నాడా, తంగడాకు చూసుకున్నాడు, ఆ ముడ్డిని తుడుచుకున్నాడు, పోయిండు ఊళ్ళో పడ్డాడు. ఈ వెనక వచ్చిన వాడు చూసిండు వీడు చేసేటి అన్ని, ఇంకొకడు వెనక వచ్చిన వాడు చూసిండు, చూసి వాడు ఊళ్ళో పడ్డాడు. ముందట పోయిన వాడు చుట్టూ ఇక ఊరు ఈ వాడ మొత్తం వాని చుట్టే కూర్చున్నారు బిడ్డ, వాని చుట్టే కూర్చున్నారు, వీడిని దేపుతలేరు ఆయన దగ్గర చూపించుకొని పైసలు ఇస్తావారు. ఇంకో ఆయన చూస్తలేరు, చూస్తలేరు, చూడకపోతే ఇక ఆయన దేవుడు చెప్తాడు. ఇక చెప్తా అంటే ఇక ఈయన పోతే అంటారు కదా, ఏందా నీ ఎవరు ఎక్కడ ఇంకో ఊరికి పా, మీ ఊళ్ళో మాకు ఈయన చాలు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకో ఆయన అంటారు వీళ్ళు మంచిగా తానని చెప్పి ఫ్రెష్గా పోయినవన్నీ అట్లా అంటారు. ఓకే నువ్వు వెళ్ళిపో, ఇంకెవరు కన్నా పో, ఈ ఊళ్ళో ఉండకు, అందరం మేము ఈయనతోటి అడిగించుకుంటాం, మీరు వెళ్ళిపో అంటాడు. అనగానే వారికి బీపీ పెరిగింది బిడ్డ, బీపీ పెరిగి వాడు ఒక పాట వేసింది, ఓ శల్లే చెప్పులే శల్లే, సత్యం బాగున్నది, నేను నిప్పులు దక్కుతా శల్లే, నాకు సత్యం నా దగ్గర సత్యం బాగున్నది శల్లే, నిప్పులు లేవే శల్లే, నిప్పులు దక్కుతారే శల్లే అని అంట. అనగా వీళ్ళు వీని మాట వింటాను వాళ్ళు వాని మాట వింటాను, ఇక వీనికి ఇంకా కోపం వచ్చింది. తెల్లా గడ్డ మీద ఏమైందో తెలుసుకోండయ్యా, మీరు అరుసుకోండయ్యా, కడిగిండో కడగలేదో తెలుసుకోండయ్యా, మీరు అరుసుకోండయ్యా, అబ్బా అని వాని గుండె తక్కువ అన్నది అని వాడు మళ్ళీ మాటల మాట కలిపి వాడేమంటాడు కదా, ఆ వచ్చినవి సరిసంగంగా అని చెప్పబోకయ్యా, నువ్వు విప్పబోకయ్యా అని అయితే సరే తీయవా సరిసగం అంటాడు కదా, సరే నాని వాడు వెళ్ళిపోయాడు.